आंध्र प्रदेश राष्ट्र जोकर् तैयार आ जोकर् गार पेरे नारा लोकेश नारा लोकेश युवगलम पेर तो मोदी पादयात्र पद रोज पूर्तवगाने पार्टी की पादयात्र मारी पादयात्र तो तेलुगुदेशम पार्टी की संबंध पोलिट ब्यूरो मेंबर कल संताप सभा आ संताप सभा तीर्मानाल्नी कासेपट्लो चंद्रबाबु नायडु गारु वच्चि मीडिया मुंदुकु विचार वदनंतो एक्स्प्लेन चेयडं कूडा कासेपट्लो जरुगुतुंदि यदाविधिगाने वैएस् जगन् मोहन् रेड्डी गारिनि तिट्टडं वैएस्आर् कांग्रेस पार्टी मीद बडुगु बलहीन वर्गाल मीद अक्कसु वेलगक्कडं अनेदि जरुगुतुंदि एंदुकु चंद्रबाबु नायडु गारिकि इंत अवस्थलु इंत दीनास्थिति वच्चिंदंटे पापं नारा लोकेश पादयात्र చేస్తున్నాడు కదని దేశంలో ఉన్నటువంటి ఎల్ఎన్టీల్ని దేశంలో ఉన్న జేసీబీల్ని ఎల్లో మీడియా గొట్టాలతో ఈ మనిషిని లేపుదాం అనుకున్నారు. మిషన్లు లెగుస్తున్నాయా కానీ ఈ మనిషి లేగట్ల మనిషి ఏం మాట్లాడినా కూడా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తను ఏ పదం మాట్లాడినా కూడా తెలుగులో ఉన్నటువంటి వ్యాకరణ దోషాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ కడుపుప్పగా నవ్విచ్చేటువంటి కమిడియన్గా నారా లోకేష్ మిగిలిపోయాడు. దీంతో పాటు లోకేష్ పాదయాత్రకు జనాలు రావడం లేదు ఎందుకు అని ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తాడట చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లోకేష్ పాదయాత్రకి జనాలు వస్తారు, ఎందుకు రావాలి, సహజంగా జనాలు ప్రజలు ఎందుకు వస్తారు, ఒక భరోసా కోసమో ఒక భవిష్యత్తు కోసమో వస్తారు, కానీ లోకేష్ సభలో ఏం జరుగుతుంది, బూతులు వస్తున్నాయి. ఈ బూతులకి ప్రజలు ఎందుకు వస్తారు, ఈ బూతుల కోసం ప్రజలు ఎందుకు వచ్చి వినాలనుకుంటారు, ఈ బూతుల కోసమేనా లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంది, ఏమంటుంటాడు ఒరేయ్ అని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సంబోధిస్తారు.